రమణాశ్రమ లేఖలు రచ సూరినాగమ్మ ఆశీర్వాదాలు ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్య పెద్దన్నయ్య పిల్లలు శాస్త్రి మూర్తి భగవాన్కు ఒక జాబు వ్రాశారు ఏమంటే చిరంజీవి భగవాన్ తాతయ్యకు నమస్కారములు ఏది కావాలంటే ఇలా వచ్చేటటువంటి మంత్రం నీకు వచ్చినా వస్తే వెంటనే వ్రాసి పంపు ఇట్లు నీ మనుమలు శాస్త్రి మూర్తి అని వ్రాశారు చిరంజీవి తాత ఏమిటి చిలిపి చేష్టలని నేనంటే సత్యమే వ్రాసారమ్మా చిరంజీవి భగవానులు కాక వేరెవ్వరు చిరకాలం జీవించే తాతకు నమస్కారం కావాలన్నదల్లా వచ్చేట్టు ఆశీర్వదించు అన్నారు తప్పేమీ అన్నారు సుందరేశయ్యర్ భగవాన్ నవ్వుతూ నా చిన్నతనంలో మా మేనత్త కుమారుడు రామస్వామి గారికి నేను ఇట్లానే ఒక జాబు వ్రాసాను కొన్నాళ్ళు దిండుగల్లులో వారింట్లో ఉండి చదువుకున్నాను కదా ఒక సెలవులకు తిరుచెలికి వచ్చాను ఆ రామస్వామి గారికి ఉత్తరం వ్రాయాలని బుద్ధి పుట్టింది ఏం వ్రాయాలో తెలియదు మా నాయన వారికి వ్రాసే జాబుల్లో రాముకు ఆశీర్వాదములు అని వ్రాయడం చూశాను ఇంకేం నేను కూడా బావకు ఆశీర్వాదములు అని వ్రాయడం సాగించాను నాకంటే వయస్సులో పెద్ద కదా నమస్కారాలని వ్రాయడం తెలియదు అందరికీ ఒకటే అనుకున్నాను తరువాత వారు పరిహాసం చేస్తే తెలిసిందన్నారు ఆ రామస్వామి గారి వద్ద భగవాన్ ఎక్కువ ఎక్కువ చదువు చనువు కాబోలను అన్నారు ఒక భక్తులు అవును తిరుచులి సుందర మందిరంలో ప్రస్తుతం నా పటం పెట్టిన చోట ఒక పట్టె మంచం ఉండేది దాని మీద మా నాయన పడుకునేవారు ఆ మంచం ఎక్కేటందుకు ఆ రామస్వామి గారికి నాకు తప్ప మరెవ్వరికీ స్వతంత్రం ఉండేది కాదు నాయన ఊళ్ళో లేనప్పుడు మేమిద్దరం దానిమీదే పడుకునేవాళ్ళం తల్లిలేనివారు గనక రామస్వామి గారికి స్వాభావికంగా చొరవ ఎక్కువ గనక నాకు తప్ప మరెవరికీ ఆయన వద్ద చనువు ఉండేది కాదు మహాగంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్ ఆ రామస్వామి గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అన్నారు ఆ భక్తులు చాలా రోజుల క్రితం ఒకసారి వచ్చారు వారికి ఊరు కదలటం అంటే గండం ఇక్కడికి వచ్చిపోయేవారంతా నన్ను గురించి చెబుతూ ఉండేవారట చూద్దాం చూద్దామని దాటవేత వేస్తుండగా ఇదిగో ఈ విశ్వనాథుడు పెళ్ళవద్దని పరిగెత్తి వచ్చాడు ఇక్కడికి వీరు రామస్వామి గారి కుమారులే పిలుచుకొని పోదామని వారి తలపు కన్నకడుపు కదా రాక తప్పింది కాదు బయలుదేరి వస్తున్నామని ఈ విశ్వనాథునికే జాబు వచ్చింది వీరు నాకు ఆ సంగతి చెప్పక జాబు తెచ్చి నాకిస్తూ దిండుగల్లు మల అంటే కొండ కదిలించుట కదిలిందట అన్నారు చమత్కారంగా అదేమిటో అంటూ జాబు చూస్తే సమాచారం తెలిసింది మర్నాడే వారు వచ్చారు తరువాత వారే నాకు జాబులు వ్రాస్తూ స్వామికి నమస్కారములని వ్రాస్తున్నారు స్వామి ఆశీర్వదించాలని వ్రాస్తారు వారికి అప్పట్లో ఆశీర్వాదాలు అందిన అందినవన్నమాట అన్నాను ఇలా జరుగుతుందని అప్పుడెవరనుకున్నారు ఏదో వ్రాశానంతే అన్నారు భగవాన్